ప్రభుత్వ సంక్షేమ పథకాలు జర్నలిస్టులకు అందేలా యూనియన్ కృషి చేస్తుందని జాతీయ కౌన్సిల్ సభ్యులు మోతే వెంకటరెడ్డి అన్నారు. జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ సమాజాభివృద్దిలో భాగస్వాములు కావాలని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కోరారు. మంగళవారం ఆల్వాల్లోని పంజాబ్ కమిటీ హాల్లో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆల్వాల్ ప్రెస్ క్లబ్ అధ్యకులు కొండూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన టీయూడబ్ల్యూజీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశానికి జాతీయ కౌన్సిల్ సభ్యులు మోతే వెంకటరెడ్డి, టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యకుడు గడ్డమీది బాలరాజు, స్థానిక కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఆరోగ్య భద్రతా విషయంలో తన వంతు సహకారం అందిస్తానని, ఇందుకు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ను కల్పించేందుకు ఆర్థికంగా చేయూతనిస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర వాటిల్లో జర్నలిస్టులకు తప్పకుండా లబ్ది చేకూరేలా చూస్తానని హామీ ఇచ్చారు. నాయకులు తెలిసి తెలవకుండా తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దే బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. ఒకరు చేసే తప్పులను సమిష్టిగా చూడవద్దని, ఒడిదుడుకులు ఉన్నాయని గుర్తు చేశారు. ఒక వ్యక్తి చేసే తప్పులు ఆ పార్టీ చేసే తప్పుగా చూడవద్దని కోరారు. స్వీయ నియంత్రణతో సమాజానికి ఉపయోగపడే విధంగా తమ విధులను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు మోతే వెంకటరెడ్డి ప్రసంగిస్తూ, ప్రధానంగా ఆరోగ్య భద్రత విషయంలో జర్నలిస్టు కుటుంబాలకు ప్రైవేటు హెల్త్ స్కీములను అందించేందుకు ఎమ్మెల్యే ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు జర్నలిస్టులకు అందేలా యూనియన్ కృషి చేస్తుందని అన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం అవుతుందని, జేబు సంఘాలతో ఒరిగేది ఏమీ లేదని జిల్లా జర్నలిస్టు సంఘం అధ్యకులు గడ్డమీది బాలరాజు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని, ప్రభుత్వం తమ జోబులో ఉందని చెప్పుకునే సంఘాలతో ఒరిగేది ఏమీ లేదని బాలరాజు స్పష్టం చేశారు. జిల్లా జర్నలిస్టుల కోసం మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సొసైటీ ద్వారా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రణాళికలు సిద్దం చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి అందరూ సమిష్టిగా ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేయడంతో పాటు కమిటీలను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మచ్చా బొల్లారం, అల్వాల్ డివిజన్ల కార్పొరేటర్లు రాస్ జితేంద్రనాథ్, శాంతి శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి, కోశాధికారి బిక్షపతి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పత్రికా సోదరులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. ముఖ్యంగా గమనించాలి, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నాకు తెలిసిన విషయాలే చెప్పారు. శాలరీస్ ఉండయి, మేము కూడా ఎప్పుడు డిస్కస్ చేసుకుంటా ఉంటాం, మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు శాలరీకి పనిచేయరు, మనం వాళ్ళు అడగకపోతే మనం వాళ్ళని చూసుకునే బాధ్యత మనదని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా గమనించాలి, ఒక మీడియానో, ఒక పొలిటికల్ లీడరో, ఒక పార్టీయో తప్పు చేయరు. ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. మనం ఏదైనప్పటికీ కూడా కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలన్నదే నా కోరిక అని చెప్పి కూడా జర్నలిస్ట్ సోదరులకు, మానేలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ సమస్యలన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. ఏదైతే డబుల్ బెడ్రూమ్ అన్నారో, ఆ డబుల్ బెడ్రూమ్ తప్పకుండా, అది పాలసీ మ్యాటర్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పి తప్పకుండా కన్విన్స్ చేసి మీ కోటాకి కలెక్ట్ చేసే విధంగా నా పూర్తి ప్రయత్నం చేస్తాను. 100% ఐ మేక్ ఇట్ పాసిబుల్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే కాకుండా ఇప్పుడే పెద్దలు గౌరవనీయులు స్వామి మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీ ప్రీమియం ఈసారి ఆ ప్రీమియం 2 lakhs అవుతుందో ఏదో అవుతుందో మీ ఇన్సూరెన్స్ గురించి నేను పర్సనల్ గా నేను ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఒకటే విజ్ఞప్తి, మాటల్లో కాదు చేతల్లో మనం ముందు పోదాం. కొన్నిసార్లు ఏంటంటే చెప్పిన టైంకి ఇవ్వలేకపోతాను, ఇవన్నీ ఇచ్చేస్తాను ఇమీడియట్ స్టాంపింగ్ పేట్ లో కూడా కమిట్మెంట్ ఇచ్చినా అవి పోతాయి. ఇంకా కొంత డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాయి. ఎందుకంటే నా అన్ని తను అదొకటి పూర్తి చేసుకుంటా ఉంటాను. ఒకటి ఏంటంటే ఏదైనా కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా బర్డన్ ఉండదు నాకు,